Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యుద్ధ నౌక పేరు విషయంలోనూ రాజకీయమేనా? విశాఖపట్నం ప్రస్తుతం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం, ఆర్థిక పరిపుష్టి కలిగిన నగరం, పారిశ్రామికీకరణ జరిగిన నగరం. పట్టణీకరణ పరంగా చూసినా విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన నగరం. ఐటీ రంగం పరంగా చూసుకున్నా మరే విభాగంలో అయినా విశాఖకు సాటి రాగల నగరం ఇంకోటి లేదు ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ కొందరు మాత్రం విశాఖ పేరు చెబితేనే హడలిపోతున్నారు. ఆ ఏడుపుని ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక మీద కూడా షురూ చేశారు. యుద్ధ నౌకల పేర్ల విషయంలో రకరకాల అంశాలని పరిగణలోనికి తీసుకుంటారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక అతి త్వరలో నావికా దళంలో అధికారికంగా చేరబోతోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న నేపథ్యంలో ఈ నౌక విషయమై ఇండియన్ నేవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నౌక ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికింది. అంతే, వివాదం మొదలెట్టాయి రాజకీయ పక్షాలు. యుద్ధ నౌకకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అని ఎలా పేరు పెడతారంటూ మొసల కన్నీరు కార్చేస్తున్నాయి. విశాఖపట్నం క్లాస్ పేరుతో కొన్ని యుద్ధ నౌకలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో లీడర్షిప్ ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి? ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ పోర్బందర్ పేరుతో ఈ క్లాస్లో యుద్ధ నౌకలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రాజకీయం అన్నింటిలోనూ రాజకీయం, చివరికి రక్షణ శాఖ విషయంలోనూ నికృష్ట రాజకీయమా?